మండలం కొత్తూరు గ్రామంలో కుల నిర్మూలన పోరాట సమితి నిర్వహించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మన్నం ప్రసాద్ సంస్మరణ సభ జరిగింది. ఈ సభకు కుల నిర్మూలన పోరాట సమితి జిల్లా కార్యవర్గ సభ్యులు కొత్తూరు లక్ష్మప్ప ఘనంగా స్వాగతం పలికారు. ఈ సభకు జిల్లా ప్రధాన కార్యదర్శి బి కృష్ణ గారు అధ్యక్షత వహించారు. జిల్లా కార్యవర్గ సభ్యులు బండారి నర్సప్ప గారు ప్రసాద్ గారి జీవితం ఆచరణ లక్ష్యం అమరత్వం గురించి వివరించారు. లంబాడి హక్కుల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి సూర్య నాయక్ గారు మాట్లాడుతూ ఈనాడు ప్రసాద్ గారి అమరత్వాన్ని పీడిత కులాలు మర్చిపోరాదని తెలిపారు. బీసీ సంఘం నాయకులు భీమరాజ్ గారు మాట్లాడుతూ పీడిత కులాలు ఐక్యంగా ముందుకు పోవాల్సిన అవసరం, రాజ్యాధికారం కోసం పోరాడవలసిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. రజక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రవీందర్ గారు మాట్లాడుతూ కాకతాళీయంగానే కావచ్చు, చాకలి ఐలమ్మ గారి వర్ధంతి అయినా ఈ రోజు మన్నం ప్రసాద్ గారి వర్ధంతి రోజు ఈ సంస్మరణ సభను ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఐలమ్మ స్ఫూర్తి, అన్నం ప్రసాద్ గారి స్ఫూర్తి పోరాటం తప్ప మరో మార్గం లేదని తెలియజేస్తున్నామని వెల్లడించారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షురాలు బుసా చంద్రయ్య గారు మాట్లాడుతూ ఎక్కడో ప్రకాశం జిల్లాలో పుట్టిన ప్రసాద్ ను కొత్తూరులో స్మరించుకోవడం అంటే ఆయన ఆశయమైన కుల నిర్మూలన కోసం పోరాటం కొనసాగించడమే అని మనం గుర్తు చేసుకోవాలని అన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు కె చంద్రయ్య మాట్లాడుతూ ప్రకాశం జిల్లాలో తరగతులు నిర్వహించిన సందర్భంలో ప్రసాద్ అన్న కార్యాచరణను దగ్గరుండి చూశాం అని ఆయన ప్రజల పట్ల చాలా గౌరవంగా ఉండేవారని వివరించారు. కొత్తూరు భూములకు సంబంధించిన పోరాటాన్ని కేఎన్పిఎస్ ఆధ్వర్యంలో కొనసాగించామని 300 ఎకరాల భూమికి పట్టాలు ఇప్పించడం జరిగిందని వివరించారు. లక్ష్మయ్య అభినవులతో ఇతరులు కొందరు కుట్రపూరితంగా నన్ను సంఘంకు దూరం చేశారు అని వివరించారు. మనం ప్రసాద్ ఆశయాన్ని ఎవరు ప్రజల కొరకు పనిచేస్తారో, ప్రజల్లో ఉంటారో వారే కొనసాగిస్తారని షో పుట్టప్ నాయకులు కొనసాగించలేరని వివరించారు.